ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డు వస్తుందని మీరు చెప్పారండి. అవునండి, వచ్చింది కదా. అది పాట కదా, జూనియర్ ఎన్టీఆర్కి రాలేదండి. జూనియర్ ఎన్టీఆర్కి రాలేదు, ఆ పాటకు వచ్చింది, నాటు నాటు అనే పాటకు వచ్చింది పాటకి. అలా జూనియర్ ఎన్టీఆర్ లేడా అంటే ఉన్నాడా లేడా, చచ్చిపోయాడా? పాటలో ఉన్నాడు కానీ ఉన్నాడా లేడా, చచ్చిపోయాడా? ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. పాటలో ఉన్నారు అంటే జూనియర్ బాస్ అంటే మేమేమనుకున్నాం అంటే జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది ఆస్కార్ అవార్డు అనుకున్నాం. మీ తలకు భ్రమ మీది, నా తలకు క్లారిటీ నాదే. అది ఏదో విధంగా వస్తుందని మీరు అనుకున్నారు. వచ్చింది కదా, వచ్చింది రాలేదంటారా? నేనేమనుకున్నా అంటే జూనియర్ ఎన్టీఆర్కే. మీరు ఏమనుకుంటున్నారన్నా అన్నది కాదు ముఖ్యము, ప్రజలు ఏమనుకుంటున్నారని ముఖ్యం. అంటే ఆస్కార్ అవార్డు RRRకి వచ్చింది అని అంటే అందరూ పండగలు చేసుకున్నారా లేదా? చేసుకున్నారండి. మరి నన్ను దగ్గరెళ్తున్నారు మీరు. అంటే నేనేమనుకున్నానంటే ఆస్కార్ అవార్డు అంటే జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది. ఇక్కడ నన్ను గెలుపుతున్నారు. నాకు రాదేమో అనిపించింది నాకు. నన్ను గెలుపుతున్నారు, గెలకండి. ఓకే, అన్నాను మిమ్మల్ని గెలుపుతున్నాను, గెలకొద్దు అంటున్నారు. బాస్ అంటే అర్థం చేసుకుంటే బెటర్. ఓకే అండి. మరి కవిత ఈడీ గురించి మీకు తెలిసే ఉంటుంది అండి. మరి ఈవిడ జైలుకి వెళ్ళటానికి అవకాశం ఉందా? నోవే, ఆమెకేం కాదు. ఆమెకేం కాదు. మీరు నమ్ముతున్నారా ఆవిడ లిక్కర్ దాంట్లో ఆ స్కామ్లో ఉన్నట్టు? ఓ మాట చెప్పిన, 1947 గురించి మీకు తెలుసా? 1940 మన స్వాతంత్రం గురించి అండి. మీరు ఎప్పుడు పుట్టారు? 1959. 59లో పుట్టారు. సరే, 59లో పుట్టినా ఎప్పుడు మీరు ఎడ్యుకేషన్ క్లియర్ చేశారు? 82. ఫ్రమ్ ది 82 అంటే ఇప్పటిదాకా ఎన్ని రకాల స్కామ్లు జరిగినాయి? రకరకాల స్కామ్లు జరిగినాయండి. బీయింగ్ ఎ జర్నలిస్ట్ వీఆర్ డిస్కసింగ్ ఈచ్ విత్ అదర్, వీఆర్ నాట్ అట్ ఆల్ ఆర్గ్యూయింగ్ ద పీపుల్. మీకు ఎన్ని రకాల స్కామ్లు జరిగినాయి? ఒకటి కాంగ్రెస్, అనేకం. దాన్ని లెక్కించడం ఎవరి వల్ల అక్కడ కాదు, అందుకే కాంగ్రెస్ ఈరోజు భూస్థాపితమైపోయింది. ఆ తర్వాత బీజేపీ, రామ దయ చూపరా ఏంటి, రామ దయ చూపరా రామ దయ చూపరా అంటూ అయోధ్య రాముడిని ముందుకు తీసుకొచ్చిన వాడు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు అయితే ఆ బీజేపీలో మొట్టమొదటి వాడు ఉన్నాడు కదా, ఎంతోమంది. అందులో ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. అంటే మీరు ఇప్పుడు పుట్టారా? మేము చెప్పింది అయితే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి. నేను అప్పుడు సంగతి ఆడితే ఇప్పుడు సంగతి మాట్లాడతారు. అటల్ బిహారీ వాజ్పేయి అండి. మరి ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేయలేదండి. ఆ తర్వాత ఎంతెంత అనుకుంటే అంతంత అనుకుంటే ప్రతి ఎలక్షన్ మూమెంట్లో అయోధ్య రాముడినే ముందు తీసుకొచ్చిన వాళ్ళు అని అంటే అది బీజేపీ, అందులో సందేహం లేదు. ఇప్పటి వరకు ఏం చేశారు? వాట్ నెక్స్ట్? నరేంద్ర మోడీనే వచ్చాడు అనుకుందాం. ఆర్ యు హ్యావింగ్ ఎనీ విజువల్ ఆఫ్ అయోధ్య రామ? విశ్వనాథ్ కారిడార్ గురించి మనకు వీడియోలో కనబడచ్చు. షో మీ ద వన్ వీడియో అబౌట్ ది అయోధ్య రామ. రాముడు ఏమయ్యాడో ఎవరికి తెలీదు, ఆంజనేయుడు ఏడున్నాడో ఎవరికి తెలీదు. ఏందబ్బా ఈ రాజనీతి అంటే ఈ కవిత ప్రభావం
ఈ బీఆర్ఎస్ మీద ఏమైనా ఉంటుందా అండి? ఓబ్బా కాంగ్రెస్లో రాజకీయం అంటే ఏంటో తెలుసా? ఇందిరాగాంధీ స్టాటిస్టిక్స్ తెలుసా? చెప్పండి స్వామి. ఇందిరాగాంధీ స్టాటిస్టిక్స్ నుంచి చూస్తా ప్రతి ఒక్క పాలిటీషియన్ ఎక్కడో తప్పు చేస్తుంటారు. ఆ తప్పును ఎత్తి చూపించే క్రమంలో చిన్న లీకేజ్ ఇచ్చి మోతి కట్టేయడమే కరెక్ట్ అనుకున్నది ఇందిరాగాంధీ అయితే. ఎందరో మూతిని కట్టేసింది ఎమర్జెన్సీ మూమెంట్లో. లేటెస్ట్ అనుకుంటే నవ్వుతున్నాను అబ్బా. అదండి బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ ఉంటుందా అని మేము లేటెస్ట్ అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ కూడా అయితే ఈ కవిత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కవితని వలన కేసీఆర్ కి ఇబ్బంది పడతారా అనే ఒక మీ అభిప్రాయం ఏంటండి? ఏమి కాదు, కేసీఆర్కి ఏం కాదు, కవితకి ఏం కాదు. ఏం కాదు, వీళ్ళు కరెక్ట్గా లేవనెత్తాలి అంటే వాజ్పేయి మూమెంట్లో చక్ర కుంభకోణం ఏమైంది? మళ్ళీ కనపడలేదు అది. వాజ్పేయి మూమెంట్లో చక్ర కుంభకోణం ఏమైంది? కనెక్టెడ్ విత్ ది పాకిస్తాన్. ఓకే. ఆ తర్వాత కార్గిల్ మూమెంట్లో సేవ పేటికల కుంభకోణం జరిగింది, అది కూడా బీజేపీదే. జస్ట్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవరీ పార్టీ, ఈచ్ అండ్ ఎవరీ పాలిటీషియన్ ఇన్ మై వ్యూ వెరీ క్లియర్, వాళ్ళు స్కామ్లు చేయడానికి డబ్బు సంపాదించడానికి పుట్టారు. ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ కూడా లేదు, ఇది క్లారిటీ. వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రమే నమ్మండి అంటే ఎవరినయ్యా నమ్మాలా? ఒక ఆటరు ఒక ఓటరు ఆలోచించాల్సింది ఇదే, ఎవరినయ్యా నమ్మాలా? ఓటుకి నోటో సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినవాడు చంద్రబాబు నాయుడు అయితే దానికి రేవంత్ రెడ్డి అధినాయకుడు, ఎవరిని నమ్మాలి? తప్పే లేదో, వెనక్కి తగ్గేదేలే. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు, మొత్తం ఈ దేశమంతా కూడా విస్తరించాలనుకుంటున్నారు, ఆయనకైనా భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? టీఆర్ఎస్గా ఉంటే నేషనల్ పార్టీగా దాన్ని మారిస్తే గెలిచిపోతాడు. కానీ బీఆర్ఎస్ అంటే ఆశ ముదిరింది, తొండ ముదిరింది, రంగు మారుస్తుంది, నాకిపోతాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు తెలంగాణలో? నాకిపోతాడంటే ఏంటి? నాకిపోతాడు. ఓకే. కానీ కేటీఆర్ టీఆర్ఎస్కి స్టాండ్ అయితే హీఈస్ గోయింగ్ టు రూల్. ఓకే. కేటీఆర్ యా తండ్రికి ఎదురైనా పదవరా, తండ్రికి ఎదురు చెప్పినా పర్వాలా, కేటీఆర్ ఈజ్ ద రైట్ పర్సన్. కేసీఆర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ పర్సన్ ఇఫ్ హీఈస్ ఫాలోయింగ్ బీఆర్ఎస్. ఆడున్నది ఏంటి, తెలంగాణ ప్రాంతానికి టీఆర్ఎస్ పేరుతోటి ఉండేటువంటి అతిపెద్ద తిమింగలం కేసీఆర్. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినో ఏదో ఉంది, అక్కడ కొన్ని వేల తిమింగలాలు ఉన్నాయి. ఈయనంత పిల్ల చేప.